ప్రవాస భారతీయులకు శుభవార్త. వారికి 8 వారాల్లో ఈ ఓటింగ్ సదుపాయం కల్పించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్ఆర్ఐలు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సౌకర్యం ఇది. స్వదేశంలోని ఎన్నికల ప్రక్రియలో తాము కూడా భాగస్వామ్యం కావాలని వారు ఎప్పటినుంచో కోరుకుంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో వారి కల నిజం కాబోతోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎన్ఆర్ఐలకు ఎన్నో సౌకర్యాలు ప్రకటించారు. ఇప్పుడు ఈ సిఫార్సుకు కూడా అనుగుణంగా ఈ ఓటింగ్ కూడా వారికి అందుబాటులోకి రావనుంది. ఇక ఎన్ఆర్ఐలకు ఈ ఓటింగ్ సౌకర్యం కల్పించాలన్న సుప్రీం తీర్పుపై విశ్లేషణని మా ఢిల్లీ ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, ఈ ఓటింగ్ డిమాండ్ ఎప్పటి నుంచి ఉంది? సుప్రీం తీర్పుపై పార్టీ అభిప్రాయం ఎలా ఉంది? లేదా, ఈ ఓటింగ్ డిమాండ్ అనేది దాదాపుగా దశాబ్దంన్నర కాలంగా ఉంది. అయితే ప్రస్తుతం భారతదేశంలో ఉన్న ఎన్నికల నిబంధనల ప్రకారం దేశంలో ఉంటున్న వారికి మాత్రమే ఓటింగ్ సదుపాయం కల్పించే అవకాశం ఉంది. అయితే 2010లో వచ్చిన తీర్పు ప్రకారం అయితే 2010 నుంచి ఎన్ఆర్ఐలు ఎవరైతే తమ స్వస్థలంలో ఓటు వేయదలుచుకున్నారో వారు స్వయంగా అక్కడికి వచ్చి అక్కడ ఓటర్ గా నమోదయ్యి ఉన్నట్టయితే ఓటు వేసేందుకు అవకాశం కల్పించడం జరిగింది. అయితే ఒకసారి దేశం విడిచి వెళ్లిన తర్వాత తమని ఓటర్ జాబితాలో తీసేస్తున్నారు. దేశ అభివృద్ధిలో భాగస్వాములమైన తమకు ఓటు వినియోగించుకోవడానికి అవకాశం తమకు తాము అక్కడ సంపాదించింది కానీ లేదా పెట్టుబడుల రూపంలో కానీ తిరిగి స్వదేశానికే తాము పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నాం కాబట్టి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లో కానీ ప్రభుత్వ నిర్ణయాధికారంలో తమకు కూడా ఓటు హక్కు కల్పించాలన్న పిటిషన్ దాఖలైంది. దానిపై ఈ రోజు విచారణ సందర్భంగా ప్రభుత్వం కూడా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఒక రికమెండేషన్స్ జారీ చేయడం జరిగింది. ఎన్ఆర్ఐలకు ఓటు హక్కు కల్పించాలి ఈ బ్యాలెట్ విధానం ద్వారా. అంటే వారికి ఎన్నికల కమిషన్ నుంచి ఎవరైతే ఓటు వేయదలుచుకున్నారో వారి దరఖాస్తు మేరకు ఈ బ్యాలెట్ ని వారికి మెయిల్ ద్వారా పంపించడం జరుగుతుంది. దాన్ని పూర్తి చేసి పోస్ట్ ద్వారా తిరిగి తమ కాన్స్టిట్యూన్సీకి వాళ్ళు పంపించే అవకాశం కల్పించాలని సిఫార్సు చేశారు. దీనిపైన ప్రభుత్వం తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, దీన్ని అమలు పరిచేందుకు అవసరమైన వ్యవస్థను కూడా తాము సిద్ధం చేస్తున్నామని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టు దానిపైన సానుకూలంగా స్పందిస్తూ 8 వారాల్లోగా దీన్ని అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. ఇటీవలే గుజరాత్ లో జరిగిన ప్రవాసీ భారతీయ దివస్ సందర్భంగా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎన్ఆర్ఐలకు ప్రవాసీ భారతీయులందరికీ కూడా ఇదే విషయాన్ని మరోసారి స్పష్టం చేయడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లో కానీ ఇక్కడ విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వాములు అయ్యేందుకు వారికి ఓటింగ్ అవకాశం కల్పించేందుకు కూడా తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో అదే మేరకు ప్రభుత్వ తరఫున విధానాన్ని ప్రకటించడం, దానిపైన కోర్టు సానుకూలంగా స్పందిస్తే 8 వారాల్లో దీనికి అనుకూలమైన అవసరమైన నిర్ణయాలన్నింటినీ కూడా వెంటనే అమలు చేయాలన్న విషయాన్ని చెప్పడం ద్వారా ఎన్ఆర్ఐలు ఇకపై జరగబోతున్న ఎన్నికల్లో వారు కూడా భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించినట్టుగా భావించవచ్చు నీరజ. అయితే దీనిపై దేశంలో వివిధ పార్టీల స్పందన ఎలా ఉంది ప్రదీప్? నీరజ, దాదాపుగా అన్ని పార్టీలు ఎన్ఆర్ఐల కోటు కల్పించే అంశం పైన పార్టీల పరంగా అభిప్రాయం సానుకూలంగా ఉన్నప్పటికీ కూడా దీనిపైన కొన్ని విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. మొదటి నుంచి కూడా స్థానికంగా ఉంటూ స్థానిక సమస్యలపైన స్థానిక వ్యవహారాలపైన క్రియాశీలకంగా ఉంటున్న వారితో పాటుగా ఎక్కువ శాతం దాదాపుగా ప్రవాసీ భారతీయులంతా కూడా అత్యధిక ఆదాయం కలిగి ఉన్నవారు, అలాగే అధిక సంపాదన కలిగి ఉన్నవారు కాబట్టి వారి నిర్ణయాలు అనేవి కేవలం పారిశ్రామిక వర్గాలకు పెట్టుబడిదారులకు మాత్రమే సానుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. వారి తమతో సమానమైన ఓటు హక్కు కల్పించే అంశం పైన ఉండే అభ్యంతరాలపైన చర్చ జరగాలి, ఆ తర్వాత వారికి అవకాశం కల్పించాలన్న విమర్శ అయితే మొదటి నుంచి ఉంది. దానిపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా ఉండడంతో నిర్ణయం జరిగిందని చెప్తున్నారు. అయితే సమాన ఓటు హక్కు కల్పించడము, ఇక్కడ ఓటింగ్ లో పాల్గొనడమా లేదా ఇక్కడి ఓటింగ్ లో ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఎన్ఆర్ఐలు గా ఉంటూ ఉండే అవకాశం ఉందా లేదా అన్న దానిపైన కూడా మరికొంత స్పష్టత రావాల్సింది. కాబట్టి దానిపైన మరింత లోతైన చర్చ జరిగిన తర్వాతనే ఈ అవకాశాన్ని ఎన్ఆర్ఐలు కల్పించాలన్న విమర్శ కూడా మరోవైపు వస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.